హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు బ్లాగ్స్ ఇప్పుడు నేను మీతో డబ్ల్యూడబ్ల్యూఈఈ కార్డ్స్తో ఎలా ప్లే చేయాలో షేర్ చేసుకుంటున్నాను మనకు డబ్ల్యూడబ్ల్యూఈఈ కార్డ్స్ వచ్చేసి ఈ బాక్స్లో వస్తాయండి సో బాక్స్ అయితే ఇలా ఉంటుంది ఇందులో టోటల్గా ఒక్కొక్క బాక్స్లో వచ్చేసి ఫిఫ్టీ టూ కార్డ్స్ వస్తాయి సో ఇలా ఓవరాల్గా మనకి ఫిఫ్టీ టూ కార్డ్స్ అయితే ఉంటాయండి ఇప్పుడు ఈ గేమ్కి వచ్చేసి ఇద్దరైనా ఆడొచ్చు ముగ్గురు నలుగురు అలా ఆడొచ్చండి సో ఆడేటప్పుడు అయితే కనుక ఈచ్ ప్లేయర్కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది సో ఈ గేమ్కి మనము ఇక్కడ ర్యాంక్ అలానే చెస్ట్ ఫైట్ హైట్ వెయిట్ అని ఉంటాయండి వీటిని కన్సిడర్ చేసుకొని మాత్రమే ఆడుతుంటాము ఇక్కడ ఈ ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ ఫోర్ ఆప్షన్స్కి అయితే ఏదైతే హయ్యెస్ట్ నెంబర్ ఉంటుందో అది చెప్పొచ్చు అదే ర్యాంక్ అయితే గనక మనకి లీస్ట్ నంబర్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందండి ఇక్కడ ర్యాంక్ ఫిఫ్టీ టూ అంటే దట్ ఈస్ ద లీస్ట్ ప్రయారిటీ అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆపోజిట్ ప్లేయర్కి ఫ్యూ కార్డ్స్ ఇచ్చాము సో ఇక్కడ చూశారు కదా ఒక ప్లేయర్కి ట్వంటీ సిక్స్ ఇంకో ప్లేయర్కి రిమైనింగ్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిబ్యూట్ చేశామండి ఇప్పుడు ఈ ప్లేయరు మనకు ఇక్కడ చెప్పేటప్పుడు ఇప్పుడు ఆపోజిట్ ప్లేయర్స్ అయితే కనుక కార్డ్స్ ఒకరికొకరు చూయించుకోకూడదండి సో ఈ ప్లేయర్ చెప్పేప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఫైట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అని చెప్పాడు అనుకోండి అప్పుడు ఆపోజిట్ ప్లే ప్లేయర్ వచ్చేసి ఫైట్ ఇక్కడ ఫైవ్ థర్టీ త్రీ ఉంది కాబట్టి ఆ కార్డు ఈ ప్లేయర్కి ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలా ఇచ్చిన తర్వాత వీటిని కింద పెట్టేసేయాలండి సో ఇప్పుడు ఈ ప్లేయర్కి కార్డు వచ్చేసింది కాబట్టి మళ్ళీ అగైన్ సేమ్ ప్లేయరే చెప్పాల్సి ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఫైట్ వచ్చేసి ఎక్కువ నెంబర్ ఉంది కాబట్టి మళ్ళీ వన్ సెవెన్ త్రీ జీరో అని చెప్తారు ఇప్పుడు ఆపోజిట్ ప్లేయర్కి ఓన్లీ వన్ టూ నైన్ టూ ఉంది సో అగైన్ దిస్ ఈజ్ ద లెస్ నెంబర్ అందుకనేసి మళ్ళీ ఈ కార్డు కూడా ఆపోజిట్ ప్లేయర్కి ఇచ్చేసేయాలి ఫర్ సపోజ్ ఈ ప్లేయర్ వచ్చేసి ఇప్పుడు ఫైట్ సెవెన్ నైంటీ సిక్స్ అని చెప్పారనుకోండి ఆపోజిట్ ప్లేయర్కి ఫైట్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ టూ ఉంది అంటే దిస్ ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ కంపేర్ టు దిస్ నెంబర్ అందుకనేసి ఈ కార్డు ఆపోజిట్ ప్లేయర్కి ఇచ్చేసేయాలి ఇప్పుడు ఆపోజిట్ ప్లేయర్ కనుక ఫైట్ వన్ జీరో టూ ఫోర్ అంటే ఇప్పుడు ఈ టీంకి వచ్చేసి ఫైవ్ ఎయిట్ సెవెంటీ వన్ ఉంది సో ఇది లెస్ నెంబర్ కాబట్టి అగైన్ ఈ కార్డు ఆపోజిట్ ప్లేయర్కే వెళ్ళిపోతుందండి ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ ప్లేయర్ ర్యాంక్ ఫార్టీ ఎయిట్ అని చెప్పారనుకోండి ఇక్కడ ర్యాంక్ ట్వంటీ టూ మనకు ర్యాంక్ విషయం లేకొస్తే ఏదైతే లెస్ నెంబర్ ఉంటుందో ఆ నెంబరే మనకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందండి అందుకనేసి ఈ కార్డు మళ్ళీ ఈ ప్లేయర్కి వచ్చేస్తుంది సో ఈ విధంగా కార్డ్స్ మొత్తం ఎవరి అయితే వస్తాయో ఫైనల్గా వాళ్ళు విన్నర్ అవుతారండి గేమ్కి ఇక్కడ నేను మీకు చూపించడం కోసం అనేసి జస్ట్ ఆర్డర్లో ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అని డిస్ట్రిబ్యూట్ చేశాము కానీ నార్మల్గా ప్లే చేసేటప్పుడు అయితే కనుక మొత్తం నీట్గా షఫిల్ చేసేసి డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ఇదైతే కనుక కిడ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళు ఏంటంటే ఇలా ర్యాంక్ బేస్ చేసుకొని ఇవ్వాలా లేకపోతే ఈ కింద ఈ ఫోర్ ఆప్షన్స్ బేస్ చేసుకొని ఇవ్వాలా అనేసి అనాలిసిస్ ఉంటుంది కాబట్టి కిడ్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఇంతేనండి డబ్ల్యూడబ్ల్యూఈ కార్డ్స్ గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ